Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Rangadigirilo, viewers, sambandhinchi sabha pettadu. Mukhyamantri Jagan Moniti. And enduku aa sabha pettadu maakaithe ardham kala. Ante Chandrababu Naidu లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ని బాలకృష్ణ గారిని తిట్టేదానికే పెట్టాడా? ఇంకేదైనా గవర్నమెంట్ ఫంక్షన్ అది, గవర్నమెంట్ ఫంక్షనా? 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉద్యోగస్తులు, టీచర్స్, ఎంప్లాయీస్, ఆఫీసర్స్, పిల్లలు, కాలేజీ పిల్లలు, వాలంటీర్స్, గర్ల్స్, బాయ్స్ వాళ్ళెదురుగా హీనాతిహీనంగా నువ్వు పెళ్ళిళ్ళ గురించి ఘోరంగా మాట్లాడతావా? కుటుంబాల గురించి మాట్లాడతారా? మేము ఎప్పటికీ ఒక ముఖ్యమంత్రి ఇంత స్థాయి దిగజారి ఒక అఫీషియల్ ఫంక్షన్లో, నేను పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ కాదు ఇది, అయినా ఇంత నోరు పారేసుకున్న ముఖ్యమంత్రులు మేమెవరిని చూడలే. ఇది నిన్న చాలా స్థాయి దిగజారిపోయింది. కారణం ఏమనిపిస్తుందంటే తమరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, తమరికి ఈసారి గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం లేదు, ఇది ఎత్తిపోతుందనే పరిస్థితికి వచ్చారు. అందుకని తిట్ల పురాణం. నువ్వు దిగజారి మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు? ఎవరైనా మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా కంప్లైంట్ చేశారా? అరే ఇది ఇద్దరు కలిసి జీవితంలో భాగం పంచుకుంటారు, నచ్చకపోతే చట్ట ప్రకారం విడిపోతారు. తమరికేంది నొప్పి? నిన్న సిబిఐ ఏమి చార్జ్షీట్లు ఏం ఫైల్ చేసింది? తమరుకి మీ ముత్తాత వెంకటరెడ్డికి సెకండ్ వైఫ్, రెండో భార్యకి నువ్వు ముదిమనవడు, మీరు ముదిమనవడు. కుటుంబాల్లో అనేక విషయాలు ఉంటాయి. మీరు ఒకవేళ చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి, 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంత దిగజారి. ఈ రాష్ట్రంలో అనేక మంది రెడ్లు, అనేక మంది రెడ్లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇటువంటి స్థాయి దిగజారి పరిస్థితి లేదు. తమరు అసలు ఎందుకు మీకు ప్రాణభయం? ఎందుకంత ప్రాణభయం? అంటే వెంకటగిరిలో సభ పెడుతుంటే 3 రోజుల నుంచి షాపులు మూసి ట్రయల్ రన్ చేయాలనా? 3 డేస్ నుంచి షాపులు మూసేయాలనా? ట్రాఫిక్ డైవర్ట్ చేయాలనా? షాపులు మూసేసి పరదాలేయాలనా? 2000 మంది పోలీసులు మిమ్మల్ని తీసుకురావాలనా? ఇది ఈ దేశంలో ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, నెహ్రూ, నిన్నటి మోడీ వరకు కర్ణాటక ఎలక్షన్స్లో 6 రోడ్ షోలు చేశాడు మోడీ గారు. 6 రోడ్ షోలు చేశారు, 19 బహిరంగ సభలు చేశారు, జనం మధ్య తిరిగాడు. మీకెందుకు ఇంత ప్రాణభయం? మరి బ్రిటిష్ టైంలో చూడలేదు, బ్రిటిష్ టైంలో ఇటువంటి పరిస్థితి చూడలేదు. ఎప్పుడో వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బాటన్, అది పుస్తకాల్లో చదివాం, ఆయన వస్తే మాత్రం ఇళ్లతో కూడా తలుపులు వేసుకోవాలా, రోడ్డు మీద ఎవరైనా ఉంటే అటు ఫేస్ చేసేదానికి లేదు, వెనక్కి తిరిగి నిలబడాల, వీపు చూపించాల. లార్డ్ మౌంట్ బాటన్ టైంలో మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీకేమన్నా జెడ్ ప్లస్ కేటగిరీ ఉందా? మీకేమన్నా అధికారికంగా మీకు ప్రాణాలకి టార్గెట్ ఉందని చెప్పేసి ఏమన్నా ఉందా? లేదే. గవర్నమెంట్ డబ్బులతో అశోకుడు చెట్లు నాటించాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించాడు. మేము పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి అందరూ చదువుకునేది చెట్లు నాటించాడంటే అశోకుడు. ఇప్పుడు తమరి పాఠ్యం పాఠాలు ఎక్కించాలా? మీ పాఠ్యాంశం చెట్లు నరికించాడంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన నాటించాడు, తమరు నరికించారు. ఏం కర్మయ్య ఇది? ఒక ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరకాలా? చెట్లు వెయ్యాలయ్యా, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి అనేక సంస్థలు కొట్టుకుంటుంటే నువ్వు రాష్ట్రం అంతా చెట్లు నరికిస్తావా? అసలు తమరు చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతాను?
ముసలాయన అంటావా? మీ నాయన బతికుంటే అదే అని ఉండేవాడువా? రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకే వయసు, ఆయన బతికుంటే నువ్వు ముసలోడివి, నువ్వు కూర్చో రాజకీయాల్లో పనికిలేవని చెప్పేసి ముఖ్యమంత్రి సీట్లో నుంచి దించి నువ్వు ఎక్కుండేవాడివా? హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.